हाय अंडी, वेलकम बैक टू अवर चैनल। नेन मी लावण्या। ई रोज़ मैं स्पेशल रेसिपी वच्चेसी जोन्नपिंड तो दोसल चूपिंचबोतुन्नानंडी। इवि चाला अंटे चाला हेल्दी, अलागे जोन्नपिंड तो दोसलु चाला टेस्टीगा उंटायंडी। ओक्कसारी मीरैते तप्पकुंडा ट्राई चेयंडी, मीकु चाला अंटे चाला बागा नच्चुतायि। सो मनं इंका लेट चेयकुंटा ई जोन्नपिंड दोसल्नि एला वेसुकोवालो ई रोज़ वीडियोलो चूसेद्दां। बाउल तीसुकोनी दींट्लोकी 1 कप वरकु जोन्नपिंडनी वेसुकोवाली, अलागे 1 कप वरकु बिय्यं पिंडनी कूडा याड चेसुकोवालंडी। इप्पुडु दींट्लोकी ओक रेंडु सन्नंगा चाप चेसि पेट्टुकुन्न उल्लिपायलनु कूडा याड चेसुकोंडी, अलागे ओक 3-4 पचिमिर्चिनी कूडा सन्नंगा कट चेसुकोनि वेसुकोवाली। इप्पुडु दींट्लोकी 1 टी स्पून वरकु जीलकर्रनि याड चेसुकोंडी। इप्पुडु दींट्लोकी रुचिकि सरिपड़गा साल्ट्, अलागे कोंचेम करिवेपाकुनु कूडा याड चेसुकोनी वीटन्नितिनि कूडा बागा मिक्स चेसुकोवाली। ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలేమూ లేకుండా బాగా కలుపుకోవాలండి। మనం దీంట్లోకి వాటర్ ని ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి। వాటర్ ని ఎక్కువగానే యాడ్ చేసుకొని మనం పల్చగా కలుపుకోవాలండి బ్యాటర్ ని। చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలండి బ్యాటర్ కన్సిస్టెన్సీ, ఇలా పల్చగా ఉండాలి। మనం రవ్వ దోశకి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో బ్యాటర్ ని సేమ్ అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి। ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ని పక్కన పెట్టేసేయండి। ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోండి। ఆయిల్ ని యాడ్ చేసుకున్న తర్వాత పాన్ మొత్తం కూడా ఆయిల్ ని ఇలా అప్లై చేసుకోవాలి। ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి బ్యాటర్ ని ఒక గరిటె తో తీసుకొని ఇలా వేసుకోవాలండి పాన్ మొత్తం కూడా। మనం రవ్వ దోశని ఎలా వేసుకుంటామో సేమ్ అదే విధంగా వేసుకోవాలి। మనం ఈ దోశని మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకొని వేసుకోవాలండి। ఇలా దోశ వేసుకున్నాక చుట్టుపక్కల ఇంకా పైన కూడా ఆయిల్ ని వేసుకోవాలి। ఇలా ఆయిల్ ని వేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 2 టు 3 నిమిషస్ వరకు ఇలానే వదిలేయండి। ఇప్పుడు ఒక 2 నిమిషస్ తర్వాత చూడండి మనకి దోశ ఎంత బాగా కాలిందో, క్రిస్పీగా కూడా అయ్యింది కదండి। ఇప్పుడు రెండవ వైపు టర్న్ చేసుకోవాలి। రెండవ వైపు టర్న్ చేసుకున్నాక ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక నిమిషం తర్వాత మనకి రెండవ వైపు కూడా కొంచెం క్రిస్పీగా అవుతుందండి। ఇప్పుడు దీన్ని ప్లేట్ లోకి తీసేసుకోవాలి। మీరు గరిటతో వేసుకోవడం కష్టంగా ఉంది అనుకుంటే ఇలా ఒక చిన్న గ్లాస్ లోకి బ్యాటర్ ని తీసుకొని పాన్ మొత్తం ఇలా వేసుకోవాలి। మీకు ఏది ఈజీగా అనిపిస్తే దాంతో వేసుకోండి। మీరు గరిటతో కంటే ఇలా గ్లాస్ లో తీసుకొని వేసుకుంటేనే సింపుల్ గా అయిపోతుందండి। ఇలా వేసుకున్నాక సేమ్ ప్రాసెస్ లో కుక్ చేసుకోవాలి। చూడండి, ఇది కూడా మనకి బాగా క్రిస్పీగా తయారైంది కదండి। ఇప్పుడు దీన్ని కూడా ప్లేట్ లోకి తీసేసుకోవాలి। అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే జొన్నపిండి దోశలు రెడీ అయిపోయాయి। వీటిని వేడివేడిగా ఉన్నప్పుడు టమాటా సాస్ తో కాని, మీకు నచ్చిన చట్నీతో కాని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి। ఈ దోశల్ని అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి, ఇవి హెల్త్ కు కూడా చాలా మంచిది। ఈ రెసిపీ అయితే మీకు తప్పకుండా నచ్చుతుందండి। ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి। ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి। మీరు నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। అలా క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది। ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। థాంక్స్ ఫర్ వాచింగ్।